हेलो फ्रेंड्स टेकिन ऊरुल इन तेलुगु यूट्यूब चैनल के मी अंदरिकी स्वागतम। तो फ्रेंड्स स्वामी मी टीवी 4 55 इंच 4K टीवी की पैचवाल 3.0 अपडेट रोल आउट चेयडम बिगिन अयिपोयिंदी। యాక్చువల్గా ఇది ఫస్ట్ జనరేషన్ 4K టీవీ అనమాట. వీళ్ళు సెకండ్ జనరేషన్ ఆండ్రాయిడ్ టీవీస్ని లాంచ్ చేసేటప్పుడు ఫస్ట్ జనరేషన్ టీవీస్ అన్నిటికీ ఆండ్రాయిడ్ టీవీ అప్డేట్ ఇస్తామని చెప్పారు. బట్ ఫస్ట్ జనరేషన్లోని అన్ని మోడల్స్కి అయితే ఆండ్రాయిడ్ టీవీ అప్డేట్ వచ్చింది, కానీ ఈ మోడల్కి అప్డేట్ ఇంకా రాలేదు. సో కొన్ని కంపాటబిలిటీ ఇష్యూస్ వలన ఈ టీవీకి ఆండ్రాయిడ్ టీవీ అప్డేట్ అనేటువంటిది రాదు ఇక ముందు కూడా. సో ఈ విషయాన్ని షామి అయితే కన్ఫర్మ్ చేసింది. ఆ ప్లేస్లో వీళ్ళు ప్యాచ్వాల్ 3.0ని ఈ టీవీకి రోల్అవుట్ చేశారు. సో ఈరోజు ఈ వీడియోలో మనం ప్యాచ్వాల్ 3.0లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ అప్డేట్ వచ్చేటప్పటికి ఓటీఏ ద్వారా వచ్చేస్తుంది, మీరు స్పెషల్గా అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ అప్డేట్లో చేంజెస్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ప్యాచ్వాల్ 3.0లో ఒక పాపప్ మెనూని యాడ్ చేశారు. ఆ మెనూని చూడాలంటే రిమోట్లో మెనూ బటన్ ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఒక పాపప్ మెనూ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేటువంటివి కనబడతాయి. సో ఇక్కడ మనం వర్షన్ కనుక చూసుకున్నట్లయితే వర్షన్ 3.0.1 అని చెప్పేసి చూపిస్తుంది. ఇది ప్యాచ్వాల్ వర్షన్ 3.0 అనమాట. సో మిగతా ఆప్షన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ వర్షన్లో మేజర్ చేంజెస్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మేజర్గా మనకి యూజర్ ఇంటర్ఫేస్ చేంజెస్ అనేటువంటివి కనబడతాయి. అలాగే యానిమేషన్స్ అనేటువంటివి కొంచెం చేంజ్ చేశారు. అలాగే వీళ్ళు కొత్త ఫాంట్ని యాడ్ చేశారు. ఆ ఫాంట్ నేమ్ వచ్చేసేటప్పటికి మీ ల్యాంటింగ్ ప్రో అనమాట. ఇది కొత్త ఫాంటు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇంతకుముందు ఉన్న ప్యాచ్వాల్ ఫాంట్కి అలాగే ఈ ఫాంట్కి మధ్యలో డిఫరెన్స్ అనేటువంటిది కనబడుతుంది. సో ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే పైన మెనూ అనేటువంటిది కనబడుతుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ అనేటువంటివి కనబడతాయి. ఇక్కడ మెనూ నుంచి కిందకి స్క్రాల్ చేయగానే బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది. ఈ విధంగా వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో ఇక్కడ మనం ఒక్కో ఐకాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేటువంటిది మారుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒక్కో ఐకాన్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కో కలర్ మారుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేటువంటిది మారిపోతుంది. ఈ కొత్త యూజర్ ఇంటర్ఫేస్లో మనకి లైట్ కలర్స్ అనేటువంటివి కనబడతాయి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూడొచ్చు చాలా లైట్ కలర్స్ అనేటువంటివి కనబడుతున్నాయి. సో అప్డేట్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ ఏమైనా అప్లికేషన్స్ కనుక సైడ్ లోడ్ చేసినట్లయితే అప్లికేషన్స్ ఏవి పోవు. సో ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్ నెట్ టీవీ అలాగే మూవీ హెచ్డి ఇవన్నీ నేను ఇంతకుముందే సైడ్ లోడ్ చేశాను, ఇవన్నీ ఏమీ పోలేదు. సో ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద సేమ్ ఇన్పుట్ ఆప్షన్స్ కనబడతాయి, టీవీ, HDMI 1, HDMI 2, HDMI 3 అలాగే ఏవి అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ మనకి కొంచెం ఐకాన్స్లో డిఫరెన్స్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే ఇక్కడ రీసెంట్ సెక్షన్ అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ మనకి క్యూరేటెడ్ కంటెంట్ అనేటువంటిది కనబడుతుంది, లైక్ రీసెంట్లీ యాడెడ్ న్యూస్ అలాగే కలెక్షన్స్ అని చెప్పేసి ఒక కేటగిరీ కనబడుతుంది. దీంట్లో మనకి టాప్ ట్రెండింగ్ మూవీస్ అనేటువంటి సెక్షన్ కనబడుతుంది. అలాగే ఇక్కడ 4K డాక్యుమెంటరీస్ అని చెప్పేసి ఒక సెక్షన్ కనబడుతుంది. దీని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 4K డాక్యుమెంటరీస్ అనేటువంటి కనబడతాయి. సో నేను ఇక్కడ ఒక డాక్యుమెంటరీని ప్లే చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డాక్యు బే నుంచి వస్తుంది. సో ప్లే నో. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇది 4K కంటెంట్ అనమాట. ఇది స్మూత్గానే ప్లే అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే 4K కంటెంట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కలర్స్ కూడా బాగానే జనరేట్ అవుతున్నాయి. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇలాంటి డిఫరెంట్ కొత్త సెక్షన్స్ అనేటువంటివి కనబడతాయి. అలాగే ఇక్కడ కొత్త యానిమేషన్స్ అనేటువంటివి యాడ్ అయినాయి. ఇక్కడ నేను బ్యాక్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక యానిమేషన్ అనేటువంటిది వచ్చింది. అలాగే ఇక్కడ బెస్ట్ ఆఫ్ ఒరిజినల్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ బ్యాక్ని ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా యానిమేషన్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ మీరు ఇంకో యానిమేషన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి టాప్ మెనూకి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ కింద కనుక స్క్రాల్ చేసినట్లయితే మెనూ అనేటువంటిది చిన్నదైపోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ డిఫరెన్స్ని. నేను మళ్ళీ హోమ్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే టాప్ మెనూ పెద్దదైపోతుంది. అలాగే నేను మళ్ళీ కింద కనుక స్క్రాల్ చేసినట్లయితే టాప్ మెనూ కొంచెం చిన్నదైపోతుంది. అలాగే మనం మూవీ సెక్షన్లో కనుక వెళ్ళి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ కనబడతాయి, అంటే లాంగ్వేజ్ వైజ్ కేటగిరీస్ అనేటువంటివి కనబడతాయి. ఇక్కడ వీళ్ళు మెయిన్గా 16+ కంటెంట్ పార్ట్నర్స్ని యాడ్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం డిఫరెంట్ కంటెంట్ కేటగిరీస్ని చూడొచ్చు. ఇక్కడ మనకి కిడ్స్ కేటగిరీ కనబడుతుంది, అలాగే టీవీ షోస్ కేటగిరీ, అలాగే రీజనల్ కేటగిరీ. దీంట్లో కూడా మళ్ళీ అగైన్ లాంగ్వేజ్ వైజ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మ్యూజిక్, అలాగే VIPలో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి డిఫరెంట్ OTT యాప్స్ అనేటువంటివి కనబడతాయి, లైక్ సన్ నెక్స్ట్, అలాగే సోనీ లివ్, G5, అలాగే చెమారో, అలాగే కొయిచో, అలాగే ఎపికాన్, డాక్యుబే, ఈరోస్ నౌ, జియో సినిమా, ఆల్ట్ బాలాజీ. సో ఈ విధంగా మనకి 16+ కంటెంట్ పార్ట్నర్స్ని వీళ్ళు యాడ్ చేశారనమాట. సో వీటిలో కొన్ని ఫ్రీగా ఉన్నాయి, అలాగే కొన్ని పెయిడ్ ఉన్నాయి అనమాట. ఇక్కడ కిడ్స్ సెక్షన్ని వీళ్ళు సెపరేట్గా ఇచ్చారు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి కిడ్స్కి సంబంధించినటువంటి కంటెంట్ చాలా కనబడుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ డిఫరెంట్ కంటెంట్ పార్ట్నర్స్ నుంచి కంటెంట్ అనేటువంటిది కనబడుతుంది.
ఇక్కడ సన్ నెక్స్ట్ కనబడుతుంది, అలాగే G5 ఇక్కడ కూడా కొంత ఫ్రీ కంటెంట్ అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ ఫ్రీ అయితే ఫ్రీ అని చెప్పేసి రాసేసి ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఫ్రీ కంటెంట్ ఏదైతే ఉందో దానికోసం మనం ఎలాంటి పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రీమియం కంటెంట్ని చూడాలనుకున్నట్లయితే మటుకు ఆ పర్టికులర్ ఓటీటీ యాప్ యొక్క మెంబర్షిప్ని అయితే తీసుకోవాలి. సో అలాగే మనం ఇక్కడ మోర్ సెక్షన్లో కనుక వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ కొత్త అప్లికేషన్స్ ఏవి యాడ్ కాలేదు. సో టీవీ మేనేజర్ అయితే అలాగే ఉంది, అలాగే వైర్లెస్ స్క్రీన్ షేరింగ్, అలాగే ఇక్కడ హాట్స్టార్ అనేటువంటిది కొత్త ఐకాన్తో కనబడుతుంది. సో ఈ ప్యాచ్వాల్ 3.0లో హాట్స్టార్ని డీప్ ఇంటిగ్రేషన్ చేశారని చెప్పేసి అంటున్నారు. అంటే ప్లేబ్యాక్ అనేటువంటిది స్మూత్గా ఉంటుందన్నమాట. కాకపోతే ఈ అప్డేట్లు వీళ్ళు అఫీషియల్ యూట్యూబ్ యాప్ని అయితే ఇవ్వలేదు, పాత యూట్యూబ్ యాప్ మాత్రమే ఉంది ఇక్కడ. అలాగే సెట్టింగ్స్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఎలాంటి కొత్త ఆప్షన్స్ అయితే లేవు, సేమ్ ఆప్షన్స్ ఇక్కడ మనకు కనబడతాయి. సో జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఆటో ప్లే, వాల్పేపర్, సెటప్ బాక్స్ సెట్టింగ్స్, లాంగ్వేజ్ సేమ్ పాత ఆప్షన్స్ అనేటువంటివి కనబడతాయి. కొత్త ఆప్షన్స్ అలాగే కొత్త ఫీచర్స్ ఏమి వీళ్ళు ఇక్కడ యాడ్ చేయలేదు. సో ఇక్కడ మేజర్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అనేటువంటిది కనబడుతుంది, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఐకాన్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మారుతుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మెను ఆప్షన్స్లోకి వెళ్ళి చూద్దాము. మెనూను ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేటప్పటికి మీ అకౌంట్, ఇక్కడ మన ఎంఐ అకౌంట్ని వాడి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కంటెంట్ని మనం కొంచెం పర్సనలైజేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్క్రీన్ థీమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ మనకి రెండు రకాల స్క్రీన్ థీమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ ప్యాచ్వాల్ 3.0 స్క్రీన్ థీమ్ అనమాట. అలా కాకుండా మనకి పాత ప్యాచ్వాల్ స్క్రీన్ థీమ్ కనుక కావాలనుకున్నట్లయితే దీన్ని మనకి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి పాత ప్యాచ్వాల్ స్క్రీన్ థీమ్ అనేటువంటిది కనబడుతుంది. సో ఈ పాత ప్యాచ్వాల్ థీమ్లో ఏంటంటే వైట్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఏమీ ఉండదు. ఇక్కడ మనకి మోడ్ చేంజ్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. దీని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి రెండు రకాల మోడ్స్ కనబడతాయి. హోమ్ మోడ్ అంటే దీంట్లో మనకి కంటెంట్ మొత్తం కనబడుతుంది. అలా కాకుండా కిడ్స్ మోడ్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ కిడ్స్కి సంబంధించినటువంటి కంటెంట్ మాత్రమే కనబడుతుంది. సో ఇక్కడ నేను కిడ్స్ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఓన్లీ కిడ్స్కి సంబంధించినటువంటి కంటెంట్ మాత్రమే కనబడుతుంది. పిల్లలకి టీవీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కిడ్స్ మోడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ టు హోమ్ మోడ్కి వెళ్ళాలనుకోండి, మళ్ళీ మెనూని సెలెక్ట్ చేసుకుని మోడ్ చేంజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ హోమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం అయితే పాస్వర్డ్ని సెట్ చేయమని అడుగుతుంది. ఒకవేళ ఆల్రెడీ పాస్వర్డ్ని కనుక సెట్ చేసినట్లయితే ఆ పాస్వర్డ్ని ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇది పాస్వర్డ్ని అయితే అడుగుతుంది. ఇక్కడ నేను పాస్వర్డ్ని ఇస్తున్నాను, ఒక పాస్వర్డ్ని ఇచ్చాను. ఇప్పుడు ఇది హోమ్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కంటెంట్ మొత్తం కనబడుతుంది. అలాగే తర్వాత ఆప్షన్ గురించి నేను మాట్లాడుకున్నట్లయితే పేరెంటల్ కంట్రోల్స్. సో ఇక్కడ మనం పాస్వర్డ్ని సెట్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇందాక మనం మోడ్స్ని చేంజ్ చేసేటప్పుడు పాస్వర్డ్ని అడిగిన చూసారా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ అనేటువంటిది కనబడుతుంది, దీని వాడి మనం సెర్చ్ అనేటువంటిది చేసుకోవచ్చు. అలాగే ఫైనల్గా ఇక్కడ వచ్చేసేటప్పటికి వర్షన్ అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ మనం పాత ప్యాచ్వాల్ థీమ్లో ఉన్నాం. సో మళ్ళీ మనం 3.0 థీమ్లోకి రావాలంటే మళ్ళీ స్క్రీన్ థీమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ బ్యాక్ టు 3.0 థీమ్కి వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్యాచ్వాల్ 3.0లో మనకి మేజర్గా యూజర్ ఇంటర్ఫేస్ చేంజెస్, అలాగే కొత్త ఫాంట్ అనేటువంటిది యాడ్ అయింది, అలాగే కొత్త యానిమేషన్స్ అనేటువంటివి యాడ్ అయినాయి, అలాగే 16+ కొత్త కంటెంట్ పార్ట్నర్స్ని యాడ్ చేశారు, అలాగే హాట్స్టార్ డీప్ ఇంటిగ్రేషన్ అనేటువంటిది చేశారు, అలాగే పాపప్ మెనూలో పేరెంటల్ కంట్రోల్స్ని యాడ్ చేశారు, అలాగే థీమ్స్ని మార్చుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇంతకు మించి కొత్త ఫీచర్స్ ఏమి యాడ్ చేయలేదు వీళ్ళు. అట్లీస్ట్ అఫీషియల్ యూట్యూబ్ యాప్ని ఇవ్వాల్సింది. కాకపోతే ఈ ప్యాచ్వాల్ 3.0 లైట్ వెయిట్ ఉండడం వల్ల ఏంటంటే దీని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అంటే యూజర్ ఇంటర్ఫేస్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది చాలా బాగుంది. ఈ ప్యాచ్వాల్ 3.0 ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ప్యాచ్వాల్ 3.0 అప్డేట్ గురించి. మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.